మనం ఏమనుకుంటున్నాం అంటే ఆల్రెడీ మారు మనసు పొందే కదా క్రైస్తవ్యంలోనికి వచ్చాం సంఘంలోనికి వచ్చాం బాప్టిజం తీసుకున్నాం కదా అప్పుడే కదా మారిపోయింది ఇంకేంటి మార్పు అని మనం అనుకుంటున్నాం ప్రేమన్న వారలారా కానీ కానీ ఇదిగో మారవలసిన అవసరత ఉన్నది అని మరణ యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమన్న వారలారా నిజంగా అసలు మారు మనసే మరణ అవసరం లేదనుకునే స్థితిలో మనం ఉన్నాం కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తుంటే మారు మనసు కంటే ఇంకా ముందుకు వెళ్ళాలి ఇక్కడే మీరు సతమతమైపోతున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వారలారా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఏమిటి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అంటే మారు మనసు తర్వాత ఇంకొకటి ఉంది రూపాంతరం రూపాంతరము పొందుడి అంటే మారు మనసు పొందిన తర్వాత ఇంకొక స్థితిలోనికి మీరు వెళ్ళిపోవాలి అది రూపాంతరపు స్థితి అంటే అసలు మారు మనసు దగ్గరనే కుస్తీలు పట్టుకుంటూ ఏదో మారిపోయే వల్ల ఇంక అవసరత లేదని చాలా నిర్లక్ష్యంగా బ్రతుకుతుంది ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నామన్న క్రైస్తవ్యం ప్రేమన్న దేవుని పిల్లలారు ఏమంటే రూపాంతరం అంటే అర్థమేంటో తెలుసా పాపము చెయ్యలేని స్థితి కప్ప చిన్నగా ఉన్నప్పుడు చేప పిల్లను పోలి ఉంటుందండి కప్ప చిన్నగా ఉన్నప్పుడు చేప పిల్లలు పోలి ఉంటుంది చేప పిల్లగా ఉంటున్న అది ఎదిగి కప్పగా మారుతుంది అంటే టోటల్గా తన రూపాన్ని ఏం చేసుకుంది మార్చుకుంది రూపాన్ని మార్చుకున్న తర్వాత మరలా ఎప్పుడు చేప పిల్లలా మారదు అది రూపాంతరం గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారింది మరలా సీతాకోక చిలుక గొంగలి పురుగుగా మారదు అది రూపాంతరం స్థితి నుంచి అయితే బయటకు వచ్చిందో మరలా ఆ స్థితికి ఎప్పటికీ వెళ్ళని స్థితి అది రూపాంతరపు స్థితి దానికి ముందున్న స్థితి మనస్సు మారటం ఇంకా చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ మన జీవితంలో జరుగుతుంటే నీ జీవితంలోనికి ఇంకా రూపాంతరం రాలేదు అంటే ఇంకా మారుతున్న స్థితిలోని మనం ఉన్నాము అని దాని అర్థం ప్రియమన్నమాట కాబట్టి పరీక్ష రాయవలసిన అవసరత ఎప్పుడు ఉండదంటే పాస్ అయిపోయినప్పుడు ఒకవేళ పాస్ అవ్వలేదనుకోండి మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి రాస్తూనే ఉండాలి ఏమంటే రూపాంతరపు స్థితిలోనికి వెళితే మరలా పాపంలోనికి రావు కానీ రూపాంతరపు స్థితిలోనికి మనం రాలేదు అంటే చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ మనల్ని మార్చుకునే దశలోనే మనం ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదో మారాలి అనుకున్నాం బాప్టిజం తీసుకున్నప్పుడు కానీ ఆ మార్పును మన జీవితంలోనికి తెచ్చుకోలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే మార్పు కూడా 2 రకాలుగా ఉంటుంది మొదటిది ఏంటంటే లోకములో నుండి క్రీస్తు దగ్గరికి రావటం క్రీస్తులోనికి రావటం లోకములో నుండి క్రీస్తులోనికి రావటం రెండవది ఏంటో తెలుసా అతి ప్రాముఖ్యమైనది క్రీస్తులోనికి వచ్చిన మనం క్రీస్తులా మార్పు చెందటం మన లక్ష్యం ఏంటో తెలుసా క్రీస్తులా నేను మారిపోవాలి క్రీస్తులా నేను మారిపోవాలి ఇది ఈరోజు ప్రభువులా బ్రతకాలి ప్రభువులా నేను మారాలి అన్న ఆలోచన మనలో ఉండట్లేదు ప్రేమను వారలారా